అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీరేన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఇప్పుడు మనము చర్చించబోయే అంశము రిస్ట్ పెయిన్, ఎల్బో పెయిన్. చాలా కామన్గా చాలా మందిలో చూస్తూ ఉంటాం. చాలా కారణాల వల్ల కూడా ఈ రిస్ట్ పెయిన్, ఎల్బో పెయిన్ వస్తూ ఉంటుంది. అందరికీ తెలిసిన రీజన్స్తో పాటు కొన్ని స్పెషల్ రీజన్స్ మనం నెగ్లెక్ట్ చేసిన తర్వాత, అయ్యో ఇంత పెద్ద ప్రాబ్లమ్నా మనం నెగ్లెక్ట్ చేసింది, ముందే తెలిస్తే బాగుండేది, ఎవరూ చెప్పలేదు అన్న విషయం ధరకు వెళ్లకుండా, కామన్ కాజెస్ ఆఫ్ రిస్ట్ పెయిన్, రేర్ కాజెస్ ఆఫ్ రిస్ట్ పెయిన్, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తర్వాత ఎల్బో పెయిన్, ఇది అవసరాన్ని బట్టి వీడియో నిడివిని బట్టి ఒకటి రెండు వీడియోలు చేస్తాం, చూడండి. సో మొట్టమొదటిగా రిస్ట్ జాయింట్. రిస్ట్ జాయింట్ అనేది ఇక్కడ ఉండే 5 ఎముకలు, ఇక్కడ ఉండే 8 ఎముకలు, ఇక్కడ ఉండే 2 ఎముకలు. సో 5 + 8 = 13 + 2 = 15 ఎముకల సమాహారాన్ని మనం రిస్ట్ జాయింట్ అంటాం. చూడండి, 2 ఎముకలు ఉంటేనే మనకి ఎన్నో రకాల జాయింట్స్ ఉంటాయి దాంట్లో. 15 రకాల ఎముకలు ఉంటే మనకు వచ్చే ప్రతి మూమెంటు ఇంత ఫ్రీగా అవ్వాలి అంటే ఆ ఎముకల అమరిక ఎట్లా ఉండాలి, ఎన్ని జాయింట్స్ ఉండాలి అన్న విషయం ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మోస్ట్ కామన్ కాజెస్, దీనికంటే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఎక్కడో ఎందుకు మా ఇంట్లో పనిచేసే ప్లంబరే వచ్చాడు, ఏదో పని అడిగాడు, ఈ మూమెంట్ చేయలేకపోతున్నాడు. ఏంటి బాబు ఈ మూమెంట్ చేయలేకపోతున్నాడు అంటే, ఎక్కడో ఏదో చేసేటప్పుడు సడన్గా జారాను సార్, చెయ్యిలా పెట్టాను. ఒకరోజు పెద్ద ఇబ్బంది లేదు, రెండో రోజు నుంచి బాగా ఇబ్బందిగా ఉంది, అక్కడ ఇక్కడ చేస్తుంటే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాడు, తగ్గట్లేదు అన్నాడు. నేనే దాని గురించి తెలిసిన వాడిని కాబట్టి ఒక బాధ్యత తీసుకొని దానికి స్పెషల్ ఎక్స్రే రాశాను. సో ఆయన ఏదో కారణంతో రొటీన్ ఎక్స్రే చేయించుకొని వచ్చాడు, అది ఆల్మోస్ట్ నార్మల్గానే ఉంది. బట్ నేను ఇచ్చిన మందులతో తగ్గకపోతే ఏం చేశానంటే, నేను ఒక స్పెషల్ వ్యూ దగ్గర ఉండి తీయించాను. తీస్తే దాంట్లో స్కెఫాయిడ్ ఫ్రాక్చర్ బయటపడింది. అతనికి తెలియకపోవడం వల్ల ఏమైందంటే, ఆ స్కెఫాయిడ్ ఫ్రాక్చర్ బయటపడలేదు ఈరోజు వరకు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలి స్కెఫాయిడ్ ఫ్రాక్చర్కి ట్రీట్మెంట్ అంటే, అక్కడ ఈ ఎముకకి బోట్ షేప్లో ఉంటుంది ఆ ఎముక, రక్త ప్రసరణ చాలా తక్కువగా ఉంటుంది. హిప్ జాయింట్లో ఉన్న బాల్కి, భుజం జాయింట్లో ఉన్న బాల్కి, చీలమండలంలో ఉండే టాలస్ అనే బోన్కి, ఇక్కడ స్కెఫాయిడ్ అనే బోన్కి స్వతహాగా రక్త ప్రసరణ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత చిన్న ఇన్సల్ట్ జరిగినా కానీ ఆ ఏరియాలో, చూడండి ఈ ఏరియా, దిస్ ఇస్ కాల్డ్ ఎనటామికల్ స్నఫ్ బాక్స్ అంటారు. ఈ ఏరియాలో పెయిన్ వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే ఇన్వెస్టిగేషన్ కానీ ట్రీట్మెంట్ని కానీ ఎస్కలేట్ చేసుకోవడం ఎంతో మంచిదన్నమాట. అవి కాకుండా మోస్ట్ కామన్ కాజెస్ ఏముంటాయి? ఒకటి, ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏముంటుందంటే, రిపీటెడ్ స్ట్రెస్ ఇంజురీ ఉంటుంది. ఎక్కువగా మూమెంట్ చేయడం వల్ల, రిస్ట్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది తాత్కాలికంగా వస్తుంది, కాకపోతే కాస్త రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది. తాత్కాలికంగా వచ్చి రెస్ట్ తీసుకోగానే తగ్గి మళ్ళీ చేయగానే వచ్చిందనుకోండి, అక్కడ మనం కొంచెం కాన్సన్ట్రేట్ అనేది చేయాలి. ఏం కాన్సన్ట్రేట్ చేయాలంటే, మనకి ఆ పని చేసేటప్పుడు నొప్పిని తగ్గించడానికి కావాల్సిన కారకాలు శరీరంలో ఉత్పత్తి అవ్వట్లేదు, లేదా ఆ ఒత్తిడి తట్టుకునేంత గుణం కండరానికి లేదు. ఈ 2 పాయింట్లు అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు ఉండదు అంటే, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నా ఉండదు, విటమిన్ డి కానీ, బి12 కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉంటే ఈ ఒత్తిడి తట్టుకునే కెపాసిటీ ఉండదు. అందుకనే పనిచేసినంతసేపు ఈ మూమెంట్ అంటే మైల్డ్ ఫిజియోథెరపీ యాక్టివిటీ లాంటిది. నిజంగా చెప్పాలంటే ఆ యాక్టివిటీ చేసినప్పుడు జాయింట్లో ఒక రకమైన వేడి పుడుతుంది, ఆ వేడితోటి రక్తనాళాలు బాగా వ్యాకోచానికి గురైపోయేసి తర్వాత ఏమవుతుందంటే పెయిన్ కిల్లర్స్ తయారైపోయేసి ఆ పని వేడి మీద ఉన్నప్పుడు మనకి నొప్పి తెలీదు. ఎప్పుడైతే పని ఆపేసేసి నెక్స్ట్ డే మళ్ళీ భుజ మనం చేతులు తీసి ఆడించే ప్రయత్నం చేస్తాం కదా, అప్పుడు మనం నిన్ను ఎంత ఎక్కువ ఇబ్బంది పెట్టామో ఆ జాయింట్ని అనే విషయం అప్పుడు బయటపడుతుంది. సో ఇటువంటి మనకు తెలిసిన రెస్ట్ కానీ, హోమ్ మేడ్ ట్రీట్మెంట్ కానీ తీసుకున్నప్పుడు కూడా తగ్గకపోతే మళ్ళీ ఇక్కడ ఇటువంటి పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. ఇవాళ రేపు ఎన్నో రకాల మాస్టర్ హెల్త్ చెకప్లో కూడా ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నారన్నమాట. తర్వాత దానికి తగ్గట్టుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ రిస్ట్ పెయిన్ రావచ్చు. ఇంకొకటి,
ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల, హిప్ జాయింట్ అరుగుదల అని అందరూ వినే ఉంటారు. దీన్ని ఆర్థరైటిస్ అంటారు. జాయింట్కి వస్తే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అది ఇక్కడ జస్ట్ ఈ ఎనటామికల్ స్నఫ్ బాక్స్కి 1 సెంటీమీటర్ దూరంలో కార్పో మెటకార్పల్ ఆర్థరైటిస్ అని వస్తుంది, సిఎంసి ఆర్థరైటిస్. మోకాలు అరుగుదల ఎంత సాధారణమో చాలామందిలో ఈ జాయింట్ అరుగుదల కూడా అంతే సాధారణం. దీన్ని స్కఫాయిడ్ లాగా, దాన్ని సిఎంసి ఆర్థరైటిస్ని, అక్కడ కొంచెం హిస్టరీలో డిఫరెన్స్, మందుల్లో డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఇటువంటి వచ్చినప్పుడు. దీని తర్వాత కొంతమందిలో ఈ మూమెంట్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ డీకర్వెన్స్, టీనోసైనోవైటిస్. ఈ వేలును ఆడించడానికి కావాల్సిన 2 కండరాలు, టెండాన్స్, ఒక టైట్ స్ట్రక్చర్లోంచి వెళ్ళడంతో ఏమైపోతుందంటే ఈ మూమెంట్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఫస్ట్ రెస్ట్, తర్వాత పెయిన్ కిల్లర్స్, తర్వాత ఫిజియోథెరపీ, అవసరాన్ని బట్టి ఇంజెక్షను, అవసరాన్ని బట్టి ఆపరేషన్ కూడా పడుతుంది అన్నమాట. తర్వాత స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి, గ్యాంగ్లియన్స్ అంటూ ఉంటాం. ఈ కండరము ఎముకకు వచ్చే అతికే భాగాన్ని టెండాన్ అంటారు. అక్కడ జాయింట్ ఫ్రీగా ఆడడానికి దాని మీద ఒక లేయర్ ఉంటుంది, సైనోవియల్ షీత్ అంటారు. దాని లోపల ఒక లిక్విడ్ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. అవసరానికి మించిన లిక్విడ్ అక్కడ ఉత్పత్తి అయితే యూరిక్ యాసిడ్ వల్ల కావచ్చు, రిపీటెడ్గా యూజ్ వల్ల కావచ్చు, దెబ్బ వల్ల కావచ్చు, రక్తంలో ఇంకో ఉండే కారణం వల్ల కావచ్చు, ఆ లోకలైజ్డ్ ఏరియాలో ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, దాన్ని గ్యాంగ్లియన్ అంటారు. దీనికి 2 విషయాలలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకటి కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్, అది చాలా ఎక్కువగా ఉండి యాక్సెసిబుల్ ఏరియాలో ఉండి మనకి చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి. తర్వాత అది సడన్గా వాపు పెరిగిపోయేసి బాగా పెయిన్ వచ్చి నరాలకు సంబంధించిన సింప్టమ్స్ ఉంటే ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ 2 లేకపోతే అది ఎంత పెద్ద ఉన్నా కానీ దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రమాదకారి కాదనమాట. కొంతమంది ఆపరేషన్కి భయపడి సూదితోటి తీయించేసేసుకుంటూ ఉంటారు, అది చాలా తప్పు పని. ఎందుకంటే తీసేసిన తర్వాత కూడా 90% మందిలో మళ్ళీ రావచ్చు అనమాట. అదృష్టవశాత్తు 10% మందిలో పడితే ఓకే, కానీ ఈ 90% మందిలో మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనమాట. తర్వాత ఇంకొకటి ఏమిటంటే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే ఇబ్బంది. ఈ ఫ్లెక్సార్ రెటినాక్లమ్ కింద చిన్న ఏరియాలోంచి వచ్చే మీడియన్ నర్వ్ అనే నరం ఒకటి ఏమైపోతుంది అంటే అక్కడ ఎంట్రాప్ అయిపోతుంది. ఎంట్రాప్ అవ్వడం వల్ల ఈ 1½ ఫింగర్స్ తిమ్మిర్లుగా వస్తుంటాయి. ఇట్లా ఎక్కువ పెట్టినప్పుడు, ఫ్యాలెన్స్ టెస్ట్ అంటారు దీన్ని, ఒక 1½ మినిట్ కన్నా 2 మినిట్స్ కన్నా ఎక్కువగా పెట్టినప్పుడు ఈ చేతి లోపల తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, ఈ 1½ ఫింగర్స్. దాంట్లో ఇప్పుడు ఈ మీడియన్ నర్వ్ ఎంట్రాప్ అయిపోయిందని దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని అంటూ ఉంటారు. అటువంటి టైంలో రెస్ట్, మళ్ళీ అవసరాన్ని బట్టి ఇంజెక్షన్, అవసరాన్ని బట్టి ఆపరేషన్ కూడా అవసరం పడే అవకాశము చాలా డెఫినెట్గా ఉంది అనమాట. తర్వాత చిన్న చిన్న దెబ్బలు అవడం వల్ల, క్రాక్ ఫ్రాక్చర్స్ అవడం వల్ల, ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే టీఎఫ్సిసి, ట్రయాంగ్రో ఫైబ్రో కాట్లెస్ కాంప్లెక్స్ అంటారు. ఇది జాయింట్ స్మూత్గా గ్లైడ్ అవ్వడానికి, లోపల ఉన్న హైలరోనిక్ యాసిడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ని ప్రాపర్గా ఉంచడానికి ఉన్న స్ట్రక్చర్ అనమాట. మోకాల లోపల మెనిస్కస్ కుషన్ ఎంత ఇంపార్టెంటో ఈ రిస్ట్ జాయింట్లో అనేది ఈ టీఎఫ్సిసి కాంప్లెక్స్ అంతే ఇంపార్టెంట్. ఈ మూమెంట్ చేసే వాళ్ళలో పియానో సైన్ పాజిటివ్ ఉంటుంది, వాళ్ళలో ఈ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ రిస్ట్ పెయిన్ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకొని ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే దీంట్లో టీఎఫ్సిసి ఇంజరీ అవసరం పడుతుందన్నమాట. దాంట్లో గ్రేడింగ్స్ ఉంటాయి, గ్రేడింగ్ బట్టి ట్రీట్మెంట్ మారిపోతుంది. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు రెస్ట్ కానీ, చిన్న కొన్ని రోజుల వరకు పీఓపి అప్లికేషన్ కానీ, ప్లాస్మా థెరపీ కానీ సరిపోతుంది. వెరీ రేర్గా ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ అనేది అవసరం పడుతుందన్నమాట. ఇంకా మోస్ట్ అన్కామన్ కాజెస్ ఆఫ్ ద రిస్ట్ పెయిన్ చెక్ చేసుకుందాం. ఇక్కడ ఉండే 8 ఎముకలలో ఏ బోన్ చచ్చిపోయినా కానీ, ఓకే, కీన్ బాక్స్ డిసీజ్ అంటారు, అట్లా డిసీజెస్ ఉంటాయన్నమాట. సో లూనెట్ అనే బోను కీన్ బాక్స్ డిసీజ్లో చచ్చిపోతుంది అనమాట, నెక్రోసిస్, ఆస్టియో నెక్రోసిస్ అంటారు. సో అటువంటి దాంట్లో కూడా మీరు ఎన్ని ఎక్స్రేలు తీసినా, ఎన్ని మందులు వాడినా నొప్పి అనేది తగ్గదు. తర్వాత ఈ ఎముకలో క్యాన్సర్ ఉన్నా కానీ యూజువల్గా ఏం చూస్తూ ఉంటామంటే జైంట్ సెల్ ట్యూమర్ అని చూస్తూ ఉంటాం, ఆస్టియో క్లాస్టోమా అని చూస్తూ ఉంటాం. అటువంటిది ఉన్నా కానీ పెయిన్ తగ్గదు. కాకపోతే ఇవి ఒకంతకు
మనము ఒక లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా కానీ తగ్గకపోతే నెక్స్ట్ తీసే ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐ స్కాన్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ బయటపడిపోతాయి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకుంటే అవన్నీ మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయన్నమాట. అవి కాకుండా ఇంట్రకార్పల్ ఆర్థరైటిస్, ఈ 8 ఎముకల మధ్యలో ఒక ఎముకకి ఉన్న జాయింట్ అరుగుదల ఉన్నా కానీ ఇబ్బంది అనేది వస్తూ ఉందన్నమాట. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నా, విటమిన్ డి తక్కువగా ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ ఈ ఇంట్రకార్పల్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తరువాత వయస్సు మళ్ళిన వాళ్ళల్లో కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి ఇట్లా పెట్టి లేస్తే కూడా ఈ డిస్టల్ రేడియస్ జోన్లో చిన్న చిన్న క్రాక్స్ డెవలప్ అవుతాయి, దాన్ని ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటూ ఉంటారన్నమాట. సో మోస్ట్ కామన్ ఎప్పుడైనా కానీ రిపీటెడ్ స్ట్రెస్ ఇంజరీ, లీస్ట్ కామన్ ఏంటి అంటే క్యాన్సర్, మిగతావన్నీ మధ్యస్థంగా ఉండేవి. మీకు తెలిసిన ట్రీట్మెంట్ తోటి కానీ తగ్గకపోతే సాధ్యమైనంత తొందరలో తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది అన్నమాట.